పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ కాల్చకండి, కారిపోకండి, మద్యం సేవించకండి, బానిసరవ్వకండి. స్వామి, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నా, అక్కడ ఎలాగైనా సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చేయాలి. టైంకి జీతంతో పాటు అందమైన జీవితం కూడా ప్లాన్ చేయి స్వామి. నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు గాడ్. హే జగ్గు, హాయ్ బేబీ. విజ్జు, ఎక్కడున్నావు? గుడికొచ్చా, ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా, బాగా అటెంప్ట్ చేయాలని స్వామి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చా. వైరే, సరే ఇంటర్వ్యూ అయ్యాక బీచ్లో కలుద్దాం. ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో స్కోరింగ్ బాగుంది, కానీ ఇప్పటి వరకు ఖాళీగా ఎందుకున్నారు? నచ్చిన జాబ్ దొరకలేదు సార్. నచ్చిన జాబ్ అంటూ ఏముండదు, అలా చేయడం వల్ల మీకు ఉపయోగం కూడా ఉంది. ఓకే సార్, ఈ జాబ్ నాకు నచ్చింది, నేను ఆలోచించి చెప్తాను. ఓకే మిస్టర్ నారు విజయ్ కుమార్. విజు, నువ్వు చేసేదేం బాగాలేదు. పల్లీలు పెట్టకుండా తినేస్తానని ఫీలైందా? జగ్గు, ఇవేం బాగాలేదే, అందుకే నేను ఒక్కనే తింటున్నాను. ఏహే, ఇది కాదు. మరి మన పెళ్ళి కోసం. దా కూర్చో. పెళ్ళేగా చేసుకుందాం, బట్ టైం పడుతుందిరా. ఇంకెంత టైం కావాలి నీకు? నాకు ప్రపోజ్ చేసినప్పుడు మా అన్నయ్య వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే, నెక్స్ట్ ఇయర్ మన పాపతో వెళ్దాం అనుకున్నాం. ఇప్పటికీ 6 బర్త్డేస్ జరిగాయి. చేసుకుందాంరా. నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. ఆడెవడో ఫస్ట్ టైం అనుకుంటా బీచ్కి రావడం. అవును, ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు ఆయన? దూరం నుంచి వచ్చాడు అనుకుంటా, అందుకే అంత ఎగ్జైట్ అవుతున్నాడు. మన ఊర్లోనే బీచ్ ఉందిగా, అందుకే మనకంత ఎగ్జైట్మెంట్ ఉండదు. ఎందుకలా? ఒకటి చెప్పనా, ద్వారకుడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఎంత ఫేమస్, ఎక్కడో విజయనగరం నుండి వస్తారు, పక్కనే ఉండి మనం వెళ్ళకపోతున్నాం, అయినా దగ్గరగా ఉంటే బతకం వచ్చేదా. నా గురించి కూడా అలానే అనుకుంటున్నావా? నువ్వు చెప్పిందంతా వింటున్నా అని అలా గడిపేస్తున్నావు. నేను దూరం అయితేనే కానీ నా వాల్యూ నీకు తెలీదు. ప్రతిదానికి లింక్ పెడతావేంటే? అయినా పెళ్లి చేసుకోవడం ఎంతసేపు? ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసినంతసేపు. కానీ కాపురం అలా కాదు, దాని రీచ్ కోసం కష్టపడడం లాంటిది, దోవలు తీరిపోద్ది. అర్థం కాలేదా? ఇంకోసారి చెప్పనా శాలిని? శాలినియా? ఇంకా నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? అది కాదే, ఇందాక ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అక్కడ వీధిలో ఒక అమ్మాయి కనిపించింది, తన పేరు కూడా శాలినియే. ఓహో, వీధిలో అమ్మాయా? మొన్న అడిగితే మా వీధిలో అమ్మాయిలే ఉంటారన్నా. ఉండరంటే ఉండరని కాదే, తక్కువ మంది ఉంటారు. అయినా నువ్వు ఇలా కోపడాల్సిన అవసరం లేదు, తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వద్దు బాబు, అసలే మండిపోయాను, మాట్లాడకు. ఏమైందిరా? ఏంటేమైందిరా, మన లవ్ స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికొచ్చి ఒక జాబ్ కూడా చేయలేదు. నేను చూసిన జాబ్ మాత్రం సార్ గారికి నచ్చదు, పోనీ బిజినెసా అంటే ఇంట్రెస్ట్ లేదంటావు. పెళ్ళైనంతవరకైనా జాబ్ చేయొచ్చుగా. నీకు కూడా చెప్పనా, పెళ్ళేంతవరకు జాబ్ చేసి తర్వాత బిజినెస్ ఏదోలా సెటిల్ అవుదామని నాలాగా అక్కడ చాలామంది అనుకుంటున్నారు. బట్ పెళ్ళి అనే బంధంతో ఒకరు మన లైఫ్లోకి వచ్చాక భయం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, కష్టమైన జాబ్ వదలలేం. కొన్నాళ్ళకి సొంత ఇల్లు, వస్తువులు, అన్ని కోరికలు పెరుగుతాయి, అప్పుడు వదలలేం. ఇంకొన్నాళ్ళకి పిల్లలు, అప్పుడు వదలలేం.
ఇవన్నీ లవ్ యాక్సెప్ట్ చేసే ముందు తెలియదా అంటే, తెలిసిన రేపు ఏదోలో బతికేద్దాంలే అన్న ధైర్యమో, అరే ఈ పిల్ల మిస్ అయిపోతే మళ్ళీ దొరకదేమో అన్న భయమో, వీటన్నిటి వల్ల చెప్పనివ్వదు. కానీ ప్రేమించిన ప్రతి అబ్బాయి తను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవాలనే కోరుకుంటాడు. జాబ్ అవసరం అంటే అవసరం మా నాన్న కోసం. ఎప్పటివరకు ఆయన నన్ను తిట్టని రోజు లేదు. బెల్ట కింద 25 ఏళ్ళు వచ్చినా రూపాయి సంపాదన లేదు, సోంబేరులో తిరుగుతున్నావు అంటాడు. దీనికి తోడు నీ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది, మామూలుగా లేదు ఇంటి దగ్గర. ఏంటి మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందా? నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు నువ్వు ఎందుకు చెప్పావు? ఓయ్, తెలిసింది మీ ఇంట్లో కాదు మా ఇంట్లో. అయినా నిన్నేమనుకోరు, జాలి పడతారు నాలాంటి అదవం లవ్ చేసినందుకు. ఏ ఎందుకలా? ఎందుకంటావేంటి? నేను చేసే పనులు అలాంటివి మా అమ్మ ఇప్పటికీ అంటా ఉంటుంది, నిన్ను ఎవత చేసుకుంటుంది కానీ అయిపోద్దని. జగ్గు, నీకెవరు చెప్పలేదా? ఏమని? నువ్వు నవ్వితే బాగుంటావని. చాలే. నిజమే బక్క, అందమనే పదం నిన్ను చూసే పుట్టిందేమో. ఏమైంది నీకు? మనం లవ్ చేసిన కొత్తలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. ఈ మధ్య నా వాట్సాప్ డిపి బాగుందని కూడా చెప్పలేదు. ఏమైనా అవసరమా? అదేం లేదు. ప్రతి మగాడు అవసరానికి పొగుడతాడని ఫిక్స్ అయిపోతారు మీరు. పెళ్ళైన ప్రతి మగాడు, ప్రేమించిన ప్రతి కుర్రాడు తన భార్యని ఎవరిని పొగడాలనుకుంటాడు. కానీ మీరు అలా అనుమానిస్తారనే ఎక్కువ పొగడం. ఒక్క నిమిషం. హలో, చెప్పవే. ఏమంటున్నాడే? జాబ్ చేస్తా అంటున్నాడా? జాబ్ చేయకుండా అలానే ఉండిపోతానంటే చాలా కష్టం. లేదే, ప్రజెంట్ ట్రై చేస్తున్నా అంటున్నాడు. అబ్బా, ఈ బాయ్స్ అంతా ఇంతేనే ఇలాగే టైం వేస్ట్ చేస్తారు. జాబ్ గురించి అడిగితే ఫ్రస్ట్రేట్ అవుతారు. నువ్వు ఇలాగే వదిలేస్తే వాడు నిన్ను మోసం చేస్తాడు. ఏ లేదే, తను చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నాడు. నేనంటే చాలా ఇష్టం తనకి. వాడి మాటలు నీకు జెన్యున్గా అనిపించవచ్చు, కానీ వాడిది లవ్ కాదే. జాబ్ లేకపోతే మ్యారేజ్కి ఇంట్లో ఒప్పుకోరా అని చెప్పి జాబ్కి ఒప్పించు. వందనా, తను చాలా జెన్యున్గా కష్టపడుతున్నాడు, కానీ మనసుకు నచ్చిన జాబ్ దొరకాలిగా. మనసుకి నచ్చిన జాబ్ దొరకట్లేదని తన్ని టైం వేస్ట్ చేస్తున్నాడు, చూసుకో. హే, తనేం నన్ను మోసం చేయట్లేదు, నా టైం అంతకన్నా వేస్ట్ చేయట్లేదు. తను జాబ్ చేయకపోయినా నేను జాబ్ చేసి పోషిస్తా. నువ్వు జాబ్ చేసైనా పోషించుకుంటా అంటే అది నీ ఇష్టం. బాయ్. ఓకే, బాయ్. ఎందుకు? నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు. చాలే, పద వెళ్దాం. హే, ఒక్క నిమిషం. హలో సార్, ఐఎమ్ విజయ్. మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చాను కదా, ఆ జాబ్ నేను చేయాలనుకుంటున్నాను సార్. ఓకే మిస్టర్ విజయ్, మార్నింగ్ డిసిషన్ తీసుకోవాలన్నారు? లైఫ్లో నచ్చిన వాటి కోసం నేను అడ్జస్ట్ అవ్వగలను సార్. ఓకే విజయ్, మండే ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంక వెళ్దామా? ఎవరితో కాల్లో? మీ శాలినియా? కాదు. మరెవరితో చెప్పు. మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, ఆ జాబ్ నాకు ఓకే అయింది. హే, అవునా? కంగ్రాట్స్,
థ్యాంక్ యూ రా, ఐ లవ్ యూ. సరే వెళ్దామా? మనల్ని సపోర్ట్ చేసే మనిషి పక్కన ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. మన కోసం అడ్జస్ట్ అయ్యే మనిషి ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎంతవరకైనా దిగిరావచ్చు. ఏ రిలేషన్లో అయినా గొడవ పడి విడిపోయేంత కోపాలు ఉండవు. జస్ట్ కూర్చొని మాట్లాడుకునేంత టైం ఉండదంతే.